గొలుసు దొంగల్ని ధైర్యంగా ప్రతిఘటించారు ఆ దంపతులు. స్కూటీపై వెళుతూ ఉండగా మంగళసూత్రాన్ని లాక్కెళ్లేందుకు యత్నించిన దొంగల నుంచి తిరిగి బంగారాన్ని దక్కించుకోగలిగారు. కానీ స్కూటీపై నుంచి పట్టడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చైన్ స్నాచింగ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. చిక్కడపల్లికి చెందిన వెంకటేష్ తన భార్య హరిత కుమార్తెతో కలిసి మలకపేటలోని తన చెల్లెల్ని పండక్కి పిలిచేందుకు వెళ్లారు. అర్ధరాత్రి వేళ ఇంటికి స్కూటీపై తిరిగొస్తుండగా బడీ చౌడి దగ్గర బైక్పై ఇద్దరు దొంగలు అనుసరించడాన్ని గమనించారు. సుల్తాన్ బజార్ సమీపంలో బైక్పై వచ్చిన దొంగలు స్కూటీపై ఉన్న హరిత మెడలోంచి 6 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. స్కూటీ అదుపు తప్పడంతో అందరూ రోడ్డుపై పడిపోయారు. హరిత మెడలోని తెగిన మంగళసూత్రం కూడా రోడ్డుపై పడింది. దొంగలు ఆ బంగారాన్ని కాజేద్దామని ప్రయత్నించేలోపే బిగ్గరగా కేకలు వేస్తూ ఈ దంపతులు ప్రతిఘటించారు. సమీపంలోని పోలీసులు చేరుకునేలోపే ఉడాయించారు స్నాచర్లు. మెడలోంచి గొలుసు లాగేశారు. బండి మించి కింద పడిపోయాను. గొలుసు అట్లనే చేతిలో ఉండిపోయింది. కింద పడితే దెబ్బలు తగిలి 12 గంటలు 12 బావుకి రాత్రి 12 బావుకి వస్తుంటే అడ్డగించి గొలుసు లాగేసి ఇద్దరు బండి మీద ఇద్దరు వచ్చారు. రోడ్డు మీద పడ్డ హరిత కుడి చేతికి తీవ్ర గాయమై రక్తమోడుతున్నా లెక్క చేయక ప్రతిఘటించడంతో దొంగలు తోకముడిచి పరారయ్యారు. గాయాల పాలైన హరితను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. స్నాచర్లు 28 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులో ఉంటారని వారిని చూస్తే గుర్తించగలమంటున్నారు బాధితులు. మేము మలక్పేట్కి మా సిస్టర్కి పండుగ దావా చెప్పడానికి వెళ్ళాము. ఇక రిటర్న్లో వచ్చి మా ఇంటికి వెళ్ళేటప్పుడు కొద్దిగూడలో వాళ్ళు అడ్డగించి వాళ్ళకు మాకు చైన్ స్నాచింగ్ చేశారు. అయితే కింద పడిపోయే వరకు వాళ్ళకు చైన్ స్లిప్ అయిపోయింది, పట్టేసుకుంది అనమాట. ఇటీవల వరుసగా జరుగుతున్న స్నాచింగులతో హడలెత్తిపోతున్నారు మహిళలు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారిని టార్గెట్ చేసి స్నాచింగ్ కు పాల్పడే గ్యాంగులు ఇప్పుడు భర్త తోడుగా ఉండగా కూడా నగల్ని కాజేస్తున్నారు. వాహనాలపై వెళుతున్న వారిని కూడా వదిలిపెట్టడం లేదు. కొన్నాళ్ల కిందట నల్లకుంట దగ్గర స్నాచర్ల దాడిలో గాయపడ్డ ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మలక్పేట ఫ్లైఓవర్పై మరో మహిళ స్నాచర్ల దాడిలో తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు.